1000 రూపాయల నుంచి 2000 వరకు ఫైన్ విధించబడుతుంది. డస్ట్బిన్స్ ఇచ్చాము, ప్రతి ఏరియాకి వెహికల్ పంపిస్తున్నాము, ప్రతి ఏరియాకి వర్కర్స్ పంపిస్తున్నాము, ప్రతిరోజు డ్రైన్స్ క్లీన్ చేస్తున్నాము. డ్రైనేజ్ లో చూసినట్లయితే పాల ప్యాకెట్లు, సర్ఫ్ ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు, తలస్నానం చేసిన షాంపూ ప్యాకెట్లు డ్రైన్ లో పారుతున్నాయి, మిగిలిపోయిన అన్నం డ్రైన్స్ లో వేస్తున్నారు. దయచేసి ప్రజలారా ఒక్క నిమిషం ఆలోచించండి. మన ఏరియా నుంచి వచ్చే చెత్తని ఉదయం పూట తడిపొడిగా వేరు చేస్తే తడి చెత్త నుంచి సేంద్రీయ ఎరువు తయారు చేస్తారు. ప్లాస్టిక్ అట్ట ముక్కలు, పేపర్ ముక్కలు కుళ్ళిపోని స్వభావం మొత్తం పొడి చెత్త అంటారు, వాటిని సపరేట్ చేసి ఇవ్వాలి. మన చెత్త మన బాధ్యత. మన ఇంటిని రోజు 2 సార్లు క్లీన్ చేసుకుంటాం, కానీ మన ఇంట్లో ఉండే వచ్చే చెత్తని మాత్రం రోడ్ల మీద, కాలవల్లో, డ్రైనేజీల్లో వేస్తున్నాం. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే మనం ఇంటి దగ్గరే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం, మన ఇంటి ముందే చెత్త వేసుకుంటాం. మనల్ని చూసి ఇంకో 10 మంది వచ్చి ఇక్కడ చెత్త వేసుకుంటారు. దయచేసి యావత్ ప్రజలు, మీ ఏరియాకి ఎటువంటి వ్యాధులు రోగాలు రాకుండా ఉండాలి అంటే మీ చెత్తని ఉదయం పూట వచ్చే మున్సిపల్ వాహనానికి అందించండి. నీట్ గా ఒక ఈగలు కానీ దోమలు కానీ లేని ఏరియాగా మీది డిక్లేర్ చేసుకోండి. వేస్ట్ మేనేజ్మెంట్ కి చెత్తరహిత వార్డుగా మీ వార్డు డిక్లేర్ చేసుకొని యావత్ ప్రజానీకానికి, మున్సిపల్ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇక నుంచి రోడ్ల పైన చెత్త వేస్తే జరిమానా విధించబడుతుంది. రోడ్ల మీద చెత్త వేసిన వారికి వాళ్ళ చెత్త వాళ్ళ హౌస్ హోల్డ్ కి రిటర్న్ గిఫ్ట్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఉదయం పూట వచ్చే వాహనానికి మాత్రమే ఆలోచించండి. వాళ్ళు కూడా ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి.